హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి. ఈ వీడియోలో మనం కోయిలమ్మ సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ముందుగా మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే, చిన్ని తన చిన్నతనంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి అక్కడికి వచ్చి, చిన్ని ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, మీ మరిది గారి బాధను వింటున్నాను. ఆయన బాధను వింటూ నువ్వు బాధపడుతున్నావా? చూడు చిన్ని, ఇది అన్ని బాధలు మర్చిపోవలసిన టైం, గుర్తు చేసుకోవలసిన టైం కాదు. చిన్నప్పటి నుంచి నీ దారి పొడవునా అన్నీ సమస్యలే, కష్టాలే. ఒక్కో సమస్య నీ జీవితాన్ని ఒక్కో మలుపు తిప్పింది. ఇంతకాలానికి నీ జీవితం పుట్టింటి మలుపు తిరిగి ఇక్కడి దాకా చేరుకుంది. సంతోషంగా ఉండాలి తప్ప ఇలా బాధపడకూడదు. ఎలా మా సంతోషంగా ఎలా ఉండగలుగుతాను? ఎదురుగా ఆయన అంత బాధపడుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలనమ్మా? తప్పనిసరి పరిస్థితిలో నన్ను ఇంటికి తీసుకువచ్చారే తప్ప ఇచ్చిన మాటకి మనస్సాక్షికి మధ్య ఆయన చాలా మదన పడుతూ ఘర్షణ పడిపోతున్నారు. పడని అమ్మ పడని, ఎంత ఘర్షణ పడితే అంత ఘర్షణ పడని. ఆ ఘర్షణ వల్లే మనోజ్లో మార్పు వస్తుంది, నిన్ను తన కూతురిగా అంగీకరిస్తాడు అంటుంది లక్ష్మి. అంతలోపు రమేష్ చంద్ర గారికి మనోజ్ ఫోన్ చేస్తాడు. మనోజ్ ఫోన్ చేసి, రమేష్ చంద్ర గారు ఎలా ఉన్నారు? రేపటి ట్రీట్మెంట్ గురించి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయా? నిజం తెలిసినాక అమర్ అంతా మర్చిపోయి మీ కోడలే తీసుకొని మీ ఇంటికి వస్తాడు. అప్పుడు రమేష్ చంద్ర గారు అంటారు, మా కోడలు మీ కూతురు కాదా? అంటే, లేదండి, మీ కోడలు మీ కోడలే, చాలా జాగ్రత్తగా మా ఇంట్లో ఉంది. రేపు అన్ని విషయాలు నిజాలు తెలిసిన తర్వాత మీ కోడల్ని మీరు దర్జాగా తీసుకువెళ్ళచ్చు అని మనోజ్ కుమార్ రమేష్ చంద్ర గారితో ఫోన్లో మాట్లాడతాడు. ఇక సమీర్ అప్పుడే ఇంటికి వచ్చేస్తాడు. డాడీ, ఏంటి అంత సంతోషంగా ఉన్నారు? అంటే మనోజ్ గారు ఫోన్ చేసి, మన కోడలు వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా ఉంది, రేపటిలోగా అన్ని నిజాలు తెలిసినాక మీ కోడల్ని మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని మనోజ్ అన్నారు అని అంటాడు. అప్పుడు సమీర్ చాలా సంతోషపడతాడు. నిజమా? వదిన వాళ్ళ పుట్టింట్లో ఉందా? మనోజ్ గారు అంత పాజిటివ్గా మాట్లాడారా మన వదిన గురించి అని సమీర్ చాలా సంతోషపడతాడు. బాగుంది డాడీ, చిన్ని పుట్టింటికి చేరింది. అప్పుడిగా మన అమర్ అన్నయ్య నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత మన వదినని ఇక్కడికి తీసుకొస్తాడు. అప్పుడు అమర్ మనసులో అనుకుంటాడు, నిజం తెలిసినాక చిన్నీని పోలీసులే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు అని అమర్ తన లోపల అనుకుంటూ ఉంటాడు. అంతలోపు ఇంద్రజ, చిన్ని అమ్మా చిన్ని, ఎక్కడున్నారమ్మా మీరు? మీకోసమే చూస్తున్నాను. అదే అక్క, ఆ లై డిటెక్టర్ టెస్ట్ గురించి చిన్నితో మాట్లాడదామని, ఆ టెస్టులో నా పేరు సింధు పేరు బయటకి వస్తాయని టెన్షన్ పడుతున్నాను అక్కయ్య, బాగా బాధపడుతున్నాను అని ఇంద్రజ అంటుంది. అప్పుడు చిన్ని అంటుంది, ఈ టెస్ట్ విషయంలో మీ పేరు సింధు పేరు బయటకు వస్తుందని మీరు భయపడుతున్నారా పిన్ని? అలా ఏం జరగదు. మీ కాపురాలు నాశనమైతే మాత్రం నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను? అలా నేను అస్సలకి జరగనివ్వను అని చిన్ని అంటుంది. అప్పుడు ఇంద్రజ, నేను భర్త మీద ప్రేమతో కొన్ని తప్పులు చేశాను, కూతురు మీద ఉన్న ప్రేమతో ఇంకొన్ని తప్పులు చేశాను, భర్త మీద కోపంతో కూడా చాలా తప్పులు చేశాను. ఇలా ఒక్కొక్క తప్పు నేను చేసుకుంటూనే వచ్చాను చిన్ని. ఆ తప్పుల వల్ల నీ జీవితం మొత్తం నా వల్ల సుఖంగా లేకుండా పోయింది. కానీ ఆ ప్రేమ వల్ల నేను అలా చేశాను. ఇప్పుడు ఆ నిజం బయటపడితే నా జీవితం, నా కూతురు జీవితం ఆగమవుతుంది చిన్ని. ఎలాగైనా మీరే ఆపండి అని చిన్ని కాళ్ళపైన పడబోతుంది ఇంద్రజ. అప్పుడు చిన్ని అంటుంది, వద్దు పిన్ని, అమ్మ తర్వాత అమ్మలాంటి వారు, మీరు నా కాళ్ళ మీద పడడం ఏంటి? మీ కాపురాలు నాశనమైతే నేను చూస్తూ ఊరుకుంటానా? అలా ఎప్పటికీ జరగనివ్వను పిన్ని అని మాటిస్తుంది చిన్ని. అప్పుడు లక్ష్మి అంటుంది, ఏంటి చిన్ని, నువ్వు అలా సడన్గా తొందరగా మాట ఎందుకు ఇచ్చేశావు? అంటే నీ కాపురం ఏమైనా పర్వాలేదు, కానీ వాళ్ళ కాపురాలు మాత్రం బాగుండాలా? అలా నువ్వు అనుకోవడం తప్పమ్మా, అలా జరగకూడదు. నిజం అనేది ఎప్పటికైనా బయటపడాలి అని లక్ష్మి చిన్నితో చెప్తుంది. అప్పుడు చిన్ని, నువ్వేం కంగారు పడవకమ్మా, నేను ఏం చేయాలో అదే చేస్తాను అని చిన్ని లక్ష్మితో సర్ది చెప్తుంది. అప్పుడు సర్ది చెప్పిన తర్వాత ఇక చిన్ని రమేష్ చంద్ర గారి దగ్గరికి వెళ్తుంది. మామయ్య,
నిజం చెప్పకండి మామయ్య, ఎందుకంటే ఇప్పుడు నిజం తెలిసి వాళ్ళ కాపురాలు నాశనం అవడం నాకు ఇష్టం లేదు. కాదమ్మని, నీ మీద ఉన్న ప్రేమతో నేనేదో గుర్తులేనట్టు నటించానే తప్ప నాకు ఆ రోజు ఏం జరిగిందో అంతా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఆ నిజాన్ని ఎలా చెప్పినా కూడా నా కొడుకులు నమ్మట్లేదు. అందుకే కాదు మామయ్య, ఇదంతా జరగని పని. సింధు గురించి, ఇంద్రజ గారి గురించి అసలు ఏ విషయమైనా మీరు చెప్పకండి మామయ్య, బయట పెట్టకండి. ఎట్లాగో నా జీవితం నాశనం అయిపోయింది. నా జీవితం గురించి ఎట్లాగో మీ బాబు వచ్చి నన్ను నిజం తెలుసుకొని నన్ను కాపురానికి తీసుకెళ్ళలేడు, అది జరగని పని. అలాగని ఇప్పుడు నా జీవితం ఎలాగో సర్దుకోదు. అలా అని తెలిసిన తర్వాత ఇప్పుడు మిగతా ఇద్దరు జీవితాలు మనం ఎందుకు ఖరాబ్ చేయాలి, నాశనం చేయాలి? వద్దు మామయ్య, అసలు మీరు నిజం అనేది చెప్పనే చెప్పకండి అని ప్రాధేయపడుతుంది. రమేష్ చంద్ర గారి కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు రమేష్ చంద్ర గారు కూడా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, నీ కాపురం నీకు ముఖ్యం కదా, వేరే వాళ్ళ గురించి నీకెందుకు, సరే అమ్మా నీ కోరిక ఎలాగైనా నేను నెరవేర్చుతానని రమేష్ చంద్ర గారి కాళ్ళపైన చిన్ని పడుతుంది. నిజం చెప్పకండి మామయ్య అని ప్రాధేయపడుతుంది. అప్పుడు రమేష్ చంద్ర గారు అంటారు, ఎంతో సహనంతో ఓర్పుతో ఉన్న నీవు నా కాళ్ళ మీద పడడం ఏంటమ్మా, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను అని రమేష్ చంద్ర గారు చిన్నికి మాట ఇస్తారు. అప్పుడు ఇక మళ్ళీ రమేష్ చంద్ర గారు చిన్ని ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత సమీర్ వస్తాడు. డాడీ, రేపటి ట్రీట్మెంట్ గురించి లై డిటెక్టర్ టెస్ట్ చేయడం ఓకే కదా అంటే, అప్పుడు అంటాడు రమేష్ చంద్ర గారు అంటారు, వద్దురా, నా కొడుకులు నా మాట వినట్లేదనుకుంటారు, ఇంత కూడా నమ్మకం లేదు నాపైన నా కొడుకులకని మొత్తం సొసైటీ అంతా అనుకుంటుంది, ఇలా జరగడం మనకి అవమానమే కదా, ఎందుకు ఈ ట్రీట్మెంట్ అవసరం లేదు అని రమేష్ చంద్ర గారు సమీర్కి చెప్తారు. సరే నానా, ఓకే నానా, మరి ఇప్పుడు సరే హాస్పిటల్లో వద్దు, కాకపోతే మన ఇంట్లో చేయించుకోవచ్చు కదా ఈ లై డిటెక్టర్ టెస్ట్, ఇంట్లోనే పెట్టుకుందాం నానా, ఎవ్వరికి తెలియకుండా మనం ఈ టెస్ట్ చేపిద్దాం అని సమీర్ అంటారు. అలా కాదురా, అసలు వద్దు, నిజానిజాలు ఎందుకు తెలియడం, అలా తెలిస్తేనే కదా నానా మన అన్నయ్య వదినని ఇంటికి తీసుకొస్తాడు అని అంటే, అప్పుడు అంటాడు, వద్దురా ఈ టెస్ట్లు వద్దు, ఏదొద్దు అని రమేష్ చంద్ర అంటాడు. అప్పుడు సమీర్ అంటాడు, పోనీ హాస్పిటల్లో టెస్ట్లు వద్దు నానా, మన ఇంటికే డాక్టర్ గారిని తీసుకొనొద్దాం, డాక్టర్ గారిని తీసుకొనొచ్చి మన ఇంట్లోనే టెస్ట్ చేపిద్దాం అని అంటారు. అప్పుడు రమేష్ చంద్ర ఏమీ మాట్లాడలేకపోతాడు. మనసులో అనుకుంటాడు, ఇదేంటి, నేను టెస్ట్ ఎట్లాగో క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ సమీర్ ఏమనుకుంటున్నాడు, ఇంట్లోనే టెస్ట్ చేపిద్దామని అంటున్నాడు, మరి ఎలా అవుతుందో ఏమో అని రమేష్ చంద్ర గారు లోపల మదన పడుతూ ఉంటారు. ఇదండి జరిగిన సంఘటన. ఇప్పుడు కమింగ్ అప్ ఎపిసోడ్లో మళ్ళీ చిన్నికి అమర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మాట్లాడి అప్పుడు చిన్ని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఏంటి, ఈయన నాకు ఫోన్ చేయడం ఏంటి, చాలా రోజులు అవుతుంది కదా ఫోన్ చేయక, మనసుకి నా మారిపోయిందా అని అనుకుంటుంది చిన్ని. అప్పుడు అమర్ అంటాడు, నువ్వు రోజు వెళ్ళే గుడి ఉంటుంది కదా, అక్కడికి రా మాట్లాడుకుందాం అంటాడు. ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్లో కోయిలమ్మ సీరియల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.